Yeah.
Joe.
ఇచ్చినటువంటి ప్రాణులనే అమ్మవారికి నిర్ణయించి తప్ప మన మానవులు నిత్యకృత్యాలు తీసుకునేటువంటి అదేమి పాదయాలు కాదు. అమ్మకి ప్రీతో ఉంది, మనం ప్రేమతో ఏది ఇచ్చినా ఆవిడ స్వీకరిస్తారు. అందుకే సమర్పించడం జరిగింది. తర్వాత
అందుకు వ్యాసంకాలంలో మన బాలనామంలో చేస్తే గురువులు వస్తాయి, అప్పుడు గ్రంథం రాసుకుంటాం. ఆ సమయదానికి అవసరం ఎట్లా జరుగుతుందో ఈనాడు అందరూ సరిగ్గా పట్టే అవకాశం వాతావరణం లేదు. ఇప్పటికే ఏమి గుర్తులన్నీ కూడా మరి ఇప్పుడు కూడా వర్షంగా ఉంటుంది. ఈ ఉపత్రం ఈ ఎండ ఎండగానే ఉంటుంది, కానీ ఈ సమయంలో ఈ గుర్తుడు ఎంతో వేడి ఉంటుంది. ఇదే ఇలా జరిగితే 2050 సంవత్సరానికి పై రేఖ ఎట్లయితే జీవరాశి లేదు ఆ రకంగా భూమి కూడా అయిపోయే అవకాశం నేను చెప్తున్నాను శ్రీకృష్ణుడు. కనుక ఈ భూమి చదవడాన్ని ఉపద్రవం లేకుండా ఉండాలి, రైతులు బాగుండాలి, ఆడి పంటలు బాగుండాలనే మంచి భావనతో గంగా నామాలు సమర్పించడం జరిగింది. చక్కగా వేసుకోవాలి.
మంత్రాలు రాని వారు భావన చేయాలి, మంత్రాలు వచ్చిన వారు కూడా భావనతో మంత్రంతో చేయాలి. కానీ ఇప్పుడు ఆ భావనతో ఉందా ఈ పుష్పార్చన సమయంలో. అయ్యా పుష్పాన్ని తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర నా పూజ చేస్తూ ఉండండి. ఓం అనుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహం ఓం నమస్తే పురుషుంద్రయ నమః ఓం హృదయ దేవి నమః ఓం శిరోదేవి నమః ఓం జగ్గాదేవి నమః ఓం భవదేవి నమః ఓం నేత్రదేవి నమః ఓం అంతరదేవి నమః ఓం కామేశ్వరి నమః ఓం భగవాన్ నమః ఓం నిత్యక్లని నమః ఓం భేరుడే నమః ఓం అన్యవాజన నమః ఓం మహావజ్రేశ్వరి నమః ఓం శుభదూతి నమః ఓం వరదే నమః ఓం కోసుందరయ నమః ఓం నిత్య నమః ఓం నీల పతాకే నమః ఓం విజయ నమః ఓం సర్వమంగళ నమః ఓం జ్వాలామాలి నమః ఓం చిత్రే నమః ఓం మహానిత్య నమః ఓం పరమేశ్వర రమేశ్వరమయ నమః ఓం విత్రేషమయ నమః ఓం షష్ఠీషమయ నమః ఓం ముట్టీషమయ నమః ఓం చర్యానాథమయ నమః ఓం రమాముద్రమయ నమః ఓం అగస్త్యమయ నమః ఓం కాలతామరమయ నమః ఓం ధర్మాచార్యమయ నమః ఓం ముఖకేశేశ్వరమయ నమః ఓం దేవకళానాథమయ నమః ఓం విష్ణుదేవమయ నమః ఓం బ్రహ్మాపరదేవమయ నమః ఓం తేజోదేవమయ నమః ఓం మనోజదేవమయ నమః ఓం కళ్యాణదేవమయ నమః ఓం వాసుదేవమయ నమః ఓం రత్నదేవమయ నమః ఓం శ్రీరామానందమయ నమః ఓం మహిమా సిద్ధే నమః ఓం లఘిమా సిద్ధే నమః ఓం గరిమా సిద్ధే నమః ఓం మహిమా సిద్ధే నమః ఓం ఈశత్వ సిద్ధే నమః
Thank you.
అయితే ఈ ప్రపంచంలో బహుబిడ్డ తమలేని ప్రేమ అందులో అమ్మ ప్రేమ అసలు కారణం ఈ సృష్టిలో బిడ్డ భూమి వచ్చిన తర్వాత మొట్టమొదటి మాట్లాడే మాట అమ్మ అనేటువంటి ఈ వేళ చిన్న ముదుర్కొంత బ్యాగ్ తగిలితే అమ్మ అనేటువంటి వస్తుంది తప్ప ఇంకోటి రాదు అయితే ఈ పిలుపు కూడా మనకి ఒక సాధన సమయంలో కారణం ఎదురుడు ఇట్లా చెప్పానంటే అమ్మ అంటే మనకి జన్మ ఇచ్చిన తల్లి ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లి ప్రత్యక్ష దైవం ఎన్నో జన్మల నుంచి మనతో ఉన్న